నమస్కారం, నేను డాక్టర్ సంతోష్. నారాయణ నేత్రాలయ రాజనగర్లో రెట్నా సర్జన్లా పనిచేస్తున్నాను. ఈరోజు మనము డయాబెటిక్ రెటినోపతి గురించి మాట్లాడదాము. డయాబెటిక్ రెటినోపతి అంటే డయాబెటీస్, అంటే మధుమేహం వల్ల రెటినాలో వచ్చే ప్రాబ్లమ్స్. సో రెటినా అనేది కన్ను లోపల చూస్తే మీరు వెనకాల ఉండే పోర్షన్, అంటే కన్ను ఒకసారి డ్రాప్స్ వేసి చూస్తే రెటినా లోపల ఏమవుతుందో తెలిసేది. సో దాంట్లో బ్లీడింగ్ అనేలాగా స్టార్ట్ అవుతుంది. డయాబెటిక్ రెటినోపతి అంటే రెటినాలో బ్లీడింగ్ అవ్వడం అన్నమాట. సో దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ వస్తాయి. ఎర్లీ స్టేజెస్లో కొంచెం కొంచెం బ్లీడింగ్ ఉంటుంది, చిన్న చిన్న స్పాట్స్ లాగా బ్లీడింగ్ అవుతుంది, పోతూ పోతూ అదే ఇంకెక్కువ అవుతుంది. సో ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు ఆ కన్ను లోపల ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. సో దానివల్ల విజన్కి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. విజన్కి అంటే దృష్టికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, నార్మల్గా కన్ను రెటినా మధ్య భాగంలో ఏదైతే 80% ఆఫ్ విజన్ రెటినా మధ్య భాగం నుంచి వస్తుందో అక్కడ స్వెల్లింగ్ రావచ్చు, డయాబెటిక్ మ్యాక్లర్ ఎడిమా అంటారు. ఇంకొకటి ఏమంటుందంటే, ఈ రెటినోపతి నెక్స్ట్ స్టేజ్కి పోయినప్పుడు ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. దానివల్ల ఏమవుతుందంటే రెటినా లోపల బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి విజన్ తగ్గుతుంది. సో దట్స్ ఎ సివియర్ కాంప్లికేషన్. ఆ కాంప్లికేషన్కి వచ్చేసరికి ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు రెటినా ట్రీట్మెంట్ అంటే యూజువలీ PDR అంటే ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు లేజర్ చేయాల్సి ఉంటుంది. సో లేజర్ అనేది సింపుల్ OPD ప్రొసీజర్, అవుట్ పేషెంట్ ప్రొసీజర్, సర్జరీ కాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లీడింగ్ కొత్త బ్లడ్ వెసల్స్ ఏవైతే అవుతున్నాయో అది నిదానంగా తగ్గుతూ వస్తుంది. సో దట్స్ అ మ్యాండేటరీ ట్రీట్మెంట్, కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చిందంటే. ఇంకో ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం, రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఏమంటే రెటినా మధ్య భాగంలో స్వెలింగ్, డయాబెటిక్ మ్యాక్లర్ ఏదైతే అంటామో. దానివల్ల ఏమవుతుందంటే రెటినా మధ్య భాగంలో నీరు చేరుకుంటుంది. నీరు చేసుకునేసరికి విజన్ తగ్గుతుంది, అంటే సెంట్రల్ విజన్, అంటే మీరు ఏదైతే సెంటర్లో చూస్తారో సరిగా కనిపించదు. ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు ఏమైనా చదువుతున్నప్పుడు కానీ, ఏమైనా పేపర్ చదివినప్పుడు కానీ ఉన్నప్పుడు స్ట్రేట్గా కనిపించదు, కొంచెం బ్లర్డ్గా డిస్టార్టెడ్, అంటే స్ట్రేట్గా కనిపించకపోవచ్చు. దానికి ట్రీట్మెంట్ అంటే అప్పుడప్పుడు రెటినా మధ్య భాగంలో లేజర్ చేస్తారు. ఇంకో మెయిన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అంటారు, అంటే కన్ను లోపల ఇంజెక్షన్స్ ఇస్తారు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటేమంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెల తర్వాత మళ్ళీ చూడాల్సి ఉంటుంది, మళ్ళీ స్కానింగ్ చేయాల్సి ఉంటుంది, స్కానింగ్ చేసి మళ్ళీ ఇంజెక్షన్ అవసరం పడితే మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అంటారు, అంటే ముందే డయాగ్నోస్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేస్తే విజన్ కరెక్ట్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేట్ అయిపోయిందంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, ఎక్కడైతే ఆ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి రెటినా మొత్తం కంట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంది, దాన్ని ట్రాక్షన్ రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. దట్స్ ఎ మేజర్ కాంప్లికేషన్. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువైనా కానీ ఆ ట్రాక్షన్ రెటినల్ డిటాచ్మెంట్ అంటే మొత్తం రెటినా కట్ అయిపోయి వచ్చినా కానీ దానికి సర్జరీ అవసరం పడుతుంది, దాన్ని విట్రెక్టమీ అంటారు. సో ఆ స్టేజ్కి పోకూడదు అంటే ఎప్పుడైతే డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుందో, ఇదర్ టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కానీ, టైప్ 2 అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అయినా కానీ రెగ్యులర్ చెకప్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఇనిషియలీ కొంచెం కొంచెం బ్లీడింగ్ ఉంది అంటే ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ఎర్లీ బ్లీడింగ్ స్టేజెస్ ఉన్నప్పుడు 6 మంత్స్కి ఒకసారి, 9 మంత్స్కి ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఇయర్లీ ఒకసారి చూసినా సరిపోతుంది. కానీ ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయింది, ఆ స్టేజెస్ పెరుగుతూ వస్తున్నాయి, ఎక్కువ స్టేజ్కి వెళ్తుంది అంటే 6 మంత్స్కి ఒకసారి కానీ, 4 మంత్స్కి ఒకసారి కానీ, 3 మంత్స్కి ఒకసారి కానీ చూడాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ చెకప్ ఈజ్ ఎ మస్ట్. సో భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ డయాబెటీస్ ఎప్పుడైతే డయాగ్నోస్ అవుతుందో అప్పటి నుంచే రెగ్యులర్ రెటినా చెకప్ చేసుకుంటే ఈ విజన్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఏవైతున్నాయో మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఎలాంటి అంటే, ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా కానీ, డయాలసిస్ లాంటివి స్టార్ట్ అయినా కానీ, హీమోగ్లోబిన్ తక్కువన్నా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఇంకా వేరే ఇలాంటి సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నా కానీ, కోమాబిడిటీస్ అంటారు దీన్ని, ఇట్లాంటివి ఉన్నా కానీ డయాబెటిక్ రెటినోపతి అనేది కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో కూడా హైపర్టెన్షన్ కానీ అటెంప్ ఉన్నప్పుడు మీకు బ్లీడింగ్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్కి పోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 4 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి వచ్చి చూపిస్తుంటే బెటర్. సో ట్రీట్మెంట్ అనేది సింపుల్ ట్రీట్మెంట్ ఎర్లీ టు స్టార్ట్ విత్. ఎర్లీగా డయాగ్నోస్ చేసి బాగా ట్రీట్మెంట్ చేసినామంటే విజన్ మనం కాపాడుకోవచ్చు. లేట్ స్టేజ్కి వెళ్ళిందంటే అప్పుడప్పుడు విజన్ కాపాడడం కష్టమవుతుంది. సో రెగ్యులర్ చెకప్ కంపల్సరీ చేయడం బెటర్. ఇంకోటి ఏమంటే, కోవిడ్ సిచ్యువేషన్ ఉండడం వల్ల మామూలుగా మనకు భయం ఉంటుంది, ఏమైనా కోవిడ్ వస్తుందా లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. కానీ నారాయణ నేత్రాలయం నార్మల్గా మొత్తం ప్రికాషన్స్ అన్నీ, రెగ్యులర్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. మాస్క్ కానీ, లేకపోతే పేషెంట్ వచ్చినప్పుడు హిస్టరీ కానీ, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ కానీ, సో డిసిన్ఫెక్టెన్స్ వాడడం కానీ, సో ఎవ్రీ ప్రికాషన్ ఈజ్ ప్రాపర్లీ ఫాలో. సో మీరు హాస్పిటల్కి వచ్చి చూపించడంలో భయపడాల్సిన అవసరం లేదు. సో రెగ్యులర్ చెకప్ తీసుకో చూపించడం బెటర్. అలాంటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ.
Thank you.